ఆ అర్చక స్వాములు ఆ అక్కడ చేరినటువంటి భక్తులకందరికీ ఆ పూజా ద్రవ్యములను అలా వారి చేత స్పృశింపజేసి భక్తులకందరికీ చూపించి స్వామివారికి ఇక ఆ పాద పద్మారాధన అష్టదళ పాద పద్మారాధన జరపబోతున్నారు. ఆ స్వామి పాదములకు సమర్పించే పూలలో తాను కూడా ఒక పువ్వై ఉంటే బాగుంటుందని ప్రతి భక్తుడు కోరుకుంటాడు. అలాగే ఆ నీ కోమల పాద పద్మములలో ఆ పాదపీఠములో ఆ నీ సుందర పాదుకాయుగలిలో అందున్న పూజార్పిత నూనానేక పవిత్ర దివ్య తులసీ నూత్న ప్రసూనాళిలో నేనేదో ఒక రీతి నుండవరమీవే శ్రీనివాస ప్రభు. అలాంటి ఆ స్వామికి అష్టదళ పాద పద్మారాధన జరుగుతున్నది. 1984 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం స్వర్ణోత్సవం సందర్భంగా ప్రవేశపెట్టబడినటువంటి సేవ ఇది. ఒక మహమ్మదీయ భక్తుడు ఇందుకు అవసరమైనటువంటి 108 బంగారు పద్మాలను కానుకగా సమర్పించారు. తర్వాత ఇది ఆర్జిత సేవగా రూపుదిద్దుకుంది. తిరుమలలో అయితే ఆ అష్టదళ పాద పద్మారాధన జరుపుకునే భక్తులు నిర్ణీతరు సుము చెల్లించి పాల్గొని ఆ పాద పద్మారాధనను వీక్షించవచ్చు. కానీ గుంటూరు పట్టణంలో ఏ రుసుము చెల్లించకుండా అక్కడ జరుగుతున్నటువంటి స్వామికి ఆ అష్టదళ పాద పద్మారాధనను ఎందరు భక్తులు బారులు తీర్చి కూర్చొని చక్కని క్రమశిక్షణతో స్వామి ఎందే మనస్సు లగ్నం చేసి మనయేవ మనుష్యాణాం కారణం బంధమోక్షయో అంటారు కాబట్టి ఆ మనస్సు అనేటువంటి పుష్పాన్ని భగవంతునికి సమర్పించవలే, భగవన్ నామాన్ని చెప్పవలే. జిహ్వానవక్తి భగవద్గుణ నామధేయం కృష్ణ ఆయనో నమతి తశ్చిర ఏకదాపి చేతశ్చన స్మరతి తచ్చరణారవిందం తాన్ ఆనయధ్వం అసతో కృత విష్ణు కృత్యాన్. ఎవరైతే నాలుగుతో భగవన్ నామాన్ని చెప్పరో, శిరస్సు వంచి భగవంతునికి నమస్కరించరో, మనస్సులో భగవంతుని స్మరించరో, అలాంటి వారిని యమధర్మరాజు తన దగ్గరికి తీసుకుని రమ్మన్నాడు. ఇందాక నారాయణ నామాన్ని గురించి మనం చెప్పుకున్నాం. నారాయణ నామాన్ని చెప్పి కర్మభ్రష్టుడైనటువంటి అజామిళుడు తన కుమారునకు నారాయణ నామమును పెట్టుకుని అది భగవన్నామని తెలిసినా తెలియకపోయినా ఆ కర్మభ్రష్టుడైనటువంటి ఆ అజామిళుడు అంత్యకాలంలో యమదూతలు వచ్చి తనను తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే భయంతో నారాయణ అని కేకబెట్టారు. యమదూతలు వచ్చారు, విష్ణుదూతలు వచ్చారు. విష్ణుదూతలు ఇతడు చివరిలో భగవన్నామాన్ని చెప్పాడు కాబట్టి మా లోకానికే తీసుకుని రాబడినటువంటి వాడు అని చెప్పి మేము తీసుకుని వెళ్తున్నామన్నారు. అందుకనే పరమ దయానిధే పతిత పావన నామ హరేయటంతు సుస్థిరమతులై సదా భజన చేయు మహాత్ముల పాదధూళి నా శిరమున దాల్తు మీరటకు చేరకుడంతు యమునుండు కింకరోత్కరముల కానబెట్టునట భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. అష్టోత్తర శతనామాలతో ఆ వరాహ పురాణాంతర్గతమైనటువంటి ఆ అష్టోత్తర నామాలతో స్వామివారికి అష్టదళ పాద పద్మారాధన జరుగుతున్నది. ఆ నామాలు వింటేనే పుణ్యం. అచ్యుతాయ నమః, ముకుందాయ నమః, సువర్ణ ముఖరీ స్నాత మనుజాభీష్టదాయినే నమః. ఇలా ఆ అష్టోత్తర నామాలతో స్వామివారికి అష్టదళ పాద పద్మార్చన శేష పర్వత రూపత్వ ప్రకాశన పరాయ నమః, వామదేవ ప్రియాయ నమః, జనకేష్ట ప్రదాయ నమః, మార్కండేయ మహాతీర్థ జాత పుణ్యప్రదాయ నమః, శంఖ చక్ర వరానమ్ర లసత్కరతలాయ నమః, కేశవాయ నమః, నిత్య యవ్వనమూర్తయే నమః, అర్థితార్థ ప్రదాత్రే నమః, విశ్వతీర్థాఘారణే నమః. అలాంటి నామాలు చెప్తూ ఉంటే అర్చక స్వాములు ఆ వైఖానస ఆగమ ప్రకారము తిరుమలలో జరిగేటువంటి ప్రతి సేవ స్వామివారికి వైఖానస ఆగమ ప్రకారం జరుగుతుంది. అలాగే తిరుచానూరులో పాంచరాత్ర ఆగమ ప్రకారం జరుగుతున్నది. వైఖానస పాంచరాత్ర ఆగమములు రెండు కూడా స్వామివారికి చాలా ప్రీతికరమైనవని మనం చెప్పుకుంటాం. అలాంటి ఆ స్వామి యొక్క సేవలో మనం అందరము ధరిస్తూ ఆ స్వామి యొక్క దివ్య సుందర వదనార విందాన్ని మనం తిలకిస్తున్నాం. కాబట్టి భగవన్నామాన్ని చెప్పేటువంటి భక్తుల జోలికి యమధర్మరాజు పోడు. గోవిందనామం చాలా ఇష్టమైనటువంటిది. ఓం తీర్థ పంచక వాసినే శ్రీవేంకటేశాయ నమః, ఓం వామదేవ ప్రియాయ శ్రీవేంకటేశాయ నమః, ఓం జనకేష్ట ప్రదాయ శ్రీవేంకటేశాయ నమః,
ఓం మార్కండేయ మహాతీర్థ జాత పుణ్య ప్రదాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం వాక్పతి బ్రహ్మదాత్రే శ్రీవేంకటేశాయ నమః. ఓం చంద్రలావణ్యదాయినే శ్రీవేంకటేశాయ నమః. ఓం నారాయణ నగేశాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం బ్రహ్మక్లుప్తోత్సవాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం శంఖచక్రవరానంబ్రలసత్కరతలాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం ద్రవన్మృగమదాసక్త విగ్రహాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం కేశవాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం నిత్యయౌవనమూర్తయే శ్రీవేంకటేశాయ నమః. ఓం అర్థితార్థప్రదాత్రే శ్రీవేంకటేశాయ నమః. ఓం విశ్వతీర్థాఘహారిణే శ్రీవేంకటేశాయ నమః. ఓం తీర్థస్వామి సరస్నాథ జనాభీష్ట ప్రదాయినే శ్రీవేంకటేశాయ నమః. ఓం కుమారధారికావాస స్కందాభీష్ట ప్రదాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం జానుదగ్న సముద్భూత పౌత్రిణే శ్రీవేంకటేశాయ నమః. ఓం కూర్మమూర్తయే శ్రీవేంకటేశాయ నమః. ఓం కిన్నరద్వంద్వ శాపాంత ప్రదాత్రే శ్రీవేంకటేశాయ నమః. ఓం విభవే శ్రీవేంకటేశాయ నమః. ఓం వైఖానస మునిశ్రేష్ఠ పూజితాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం సింహాచల నివాసాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం శ్రీమన్నారాయణాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం సద్భక్త నీలకంఠార్చ్య నృసింహాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం కుముదాక్ష గణశ్రేష్ఠ సైనాపత్య ప్రదాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం దుర్మేధ ప్రాణహర్త్రే శ్రీవేంకటేశాయ నమః. ఓం శ్రీధరాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం క్షత్రియాంతక రామాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం మత్స్యరూపాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం పాండవారి ప్రహర్త్రే శ్రీవేంకటేశాయ నమః. ఓం శ్రీకరాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం ఉపత్యకా ప్రదేశస్థ శంకరధ్యాతమూర్తయే శ్రీవేంకటేశాయ నమః. ఓం రుక్మాబ్జ సరసీకూల లక్ష్మీకృత తపస్వినే శ్రీవేంకటేశాయ నమః. ఓం లసల్లక్ష్మీకరాంభోజ దత్త కల్హారక స్రజే శ్రీవేంకటేశాయ నమః. ఓం సాలగ్రామ నివాసాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం శుకదృగ్గోచరాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం నారాయణార్థిదాశేఢ జనదృగ్విజయాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం మృగయారసికాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం వృషభాసురహారిణే శ్రీవేంకటేశాయ నమః. ఓం అంజనా గోత్రపతయే శ్రీవేంకటేశాయ నమః. ఓం వృషభాచలవాసినే శ్రీవేంకటేశాయ నమః. ఓం అంజనాసుతదాత్రే శ్రీవేంకటేశాయ నమః. ఓం మాధవీయాఘహారిణే శ్రీవేంకటేశాయ నమః. ఓం ప్రియంగు ప్రియభక్షాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం శ్వేతకోలవరాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం నీలధేనుపయోధారాసేకదేహోద్భవాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం శంకరప్రియమిత్రాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం చోళపుత్రప్రియాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం సుధర్మిణీ సుచైతన్య ప్రదాత్రే శ్రీవేంకటేశాయ నమః. ఓం మధుఘాతినే శ్రీవేంకటేశాయ నమః. ఓం కృష్ణాఖ్య విప్రవేదాంత దేశికత్వ ప్రదాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం వరాహాచలనాథాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం బలభద్రాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం త్రివిక్రమాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం మహతే శ్రీవేంకటేశాయ నమః. ఓం హృషీకేశాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం మచ్యుతాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం నీలాద్రి నిలయాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం క్షీరాబ్దినాథాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం వైకుంఠాచలవాసినే శ్రీవేంకటేశాయ నమః. ఓం ముకుందాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం అనంతాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం విరించాభ్యర్థితానీత సౌమ్యరూపాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం సువర్ణముఖరీస్నాథ మనుజాభీష్టదాయినే శ్రీవేంకటేశాయ నమః.
ఓం హలాయుధ జగత్తీర్థ సమస్త ఫలదాయినే శ్రీవేంకటేశాయ నమః. ఓం గోవిందాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం శ్రీనివాసాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం శ్రీ భూనీలా అలర్మేల్ మంగా పద్మావతి సమేత శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ లక్ష్మీ వెంకటేశార్పణమస్తు. అష్టదళ పాద పద్మారాధన అష్టోత్తర శతనామాలతో చక్కగా స్వామివారిని పూజించుకున్నాం. గోవిందనామం పలికేటువంటి భక్తునకు తాను రుణపడి ఉంటానని, అందుకనే గోవిందేతి సదా ధ్యానం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా స్నానం, ఏ పని చేసినా ఆ గోవిందనామముతో. ఆ భక్తి ఎలాంటిది? ఆయన ప్రహ్లాద వరదాయ నమః. పానీయంబులు త్రాగుతున్, కుడుచుతున్, భాషించుతున్, హాసలీలా నిద్రాదులు సేయుతున్, తిరుగుతున్, లక్షింపుతున్, సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారి సుతుడు ఏతద్ విశ్వమున్ భూవరాని. కాబట్టి ఆ భక్తి ఎలాంటిది? మోక్ష సాధన సామగ్రాం భక్తిరేవ గరియసి కలవుతూ కేవలా భక్తి బ్రహ్మ సాయుధ్యకారిణి. కర్మ మార్గం ఇన్ని సేవలు ప్రత్యక్షంగా స్వామి సన్నిధానంలో కూర్చొని ఆ చూడటం వలన మనస్సు నిర్మలమవుతుంది. మనస్సు నిర్మలమవుతే భక్తి కలుగుతుంది, భక్తి ద్వారా జ్ఞానం కలుగుతుంది. కర్మ భక్తి జ్ఞానములు ఈ మూడిటికి కర్మ సముచ్చయం అని పేరు. కర్మణా జాయతే భక్తి, భక్త్యా జ్ఞానం ప్రజాయతే, జ్ఞానాదేవహి కైవల్యం అంటారు. కాబట్టి కర్మ మార్గము, భక్తి మార్గము, జ్ఞాన మార్గము, భక్తి జ్ఞానములు రెండు కూడా అక్కడ స్వామివారికి హారతి సమర్పిస్తున్నారు. రెండూ సంసార బంధము నుండి మానవుడు విముక్తి పొందడానికి వేరువేరుగా కనపడినప్పటికీ కూడా ఆ భక్తి వెళ్లి జ్ఞానంలో పరివశింపవలసిందే. కాబట్టి అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు, భక్తి లేనిదే జ్ఞానము రాదు. ఎంతమంది భక్తులు అక్కడ స్వామి సేవలో ఆ ఉదయం నుంచి సాయంకాలం వరకు జరిగేటువంటి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారంటే వారికి ఉండేటువంటి ఆ భక్తి భగవంతుని ఉండేటువంటి ప్రేమకు సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప, భగవంతుని ఎందు భక్తుని పొందేటువంటి ప్రేమకు ఆ భక్తి అని పేరు. నిజమైన భక్తుడు మోక్షాన్ని కూడా కోరుకోడు, మోక్షమే స్వయంగా భగవంతుడు ఇస్తానన్నా కూడా స్వీకరించడు ఆ భగవంతుడు. ఒక భక్తుడు భగవంతుని గురించి పూజించాడు, తపించాడు, తపస్సు చేశాడు, ప్రత్యక్షం చేసుకున్నాడు, వరం కోరుకోవయ్యా ఇస్తానన్నారు, కానీ ఎదురుకుండా కనపడ్డప్పుడు భగవంతుడు వరమే ఇస్తానన్నా కూడా కోరుకోలేని స్థితిలో ఉంటే సరే నేనే మోక్షమునిస్తానన్నారు ఆ భగవంతుడు భక్తునితో. భక్తుడు భగవంతునితో వాదానికి దిగాడు, స్వామి మోక్షమనంగనేమి, మీరేదో మోక్షమునిస్తామంటున్నారే, ఏమిటి ఆ మోక్షమనే పదానికి అర్థము? నా అంతటివాడు నీలోన ఊరక ఐక్యమగుట, నేను నీలో ఐక్యమైపోతాను, నువ్వు నాకు మోక్షమునిస్తావు, మరి నా వల్ల నిన్ను కొలుచువాడెవండు, నేను నీలో ఐక్యమైపోయిన తర్వాత నాలాగా నిన్ను సేవించే భక్తుడు మరెవరయ్యా? కాదు కాదిది అహంకారము వెర్రి బా అగుల మమకార భక్తి ఇంత, నేనే భక్తుడను అనే అహంకారంతో చెప్పుకునేటువంటి మాట కాదు, నీ మీద నేను పెంచుకున్నటువంటి వెర్రి బాగుల ప్రేమ. నేను కోరని మోక్షము నిత్తుననుకు కోరి కోరి నష్టమునకు ఎలగురి ఎగుదువు, నేనేమో మోక్షము కోరుకోవటలేదు, నీవేమో మోక్షాన్ని కోరుకుని ఇస్తానంటున్నావు, కాబట్టి నీవే నష్టపోతావు. నేను లేక నీవుండలేను, నేను లేక నీవెట్టులుండువు నా చిత్తి తండ్రి, కాబట్టి ముక్తి నేను వల్ల నీ పదభక్తి ఏతారు. అక్కడ స్వామివారికి హారతి ఇస్తున్నారు. శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం హారతి శంఖచక్రములకారతి నీ కపురంపు బొట్టుకును హారతి కౌస్తుభాదులకు హారతి శ్రీ అలమేల్మంగకుం హారతి చెంపగోత్పల మహత్సుమదామ పరిగ్రహానుకంపారతి శ్రీనివాస పెరుమాళ్ళుకు మంగళహారతి చెదను. అలాంటి ఆ స్వామికి మంగళహారతి సమర్పిస్తున్నారు. ఆ భక్తులందరూ లేచి నిలబడి ఆ స్వామి ముందు అలా నించుని స్వామి యొక్క దివ్య సుందర వదనార విందమును కన్నులారా చూస్తూ ఎంత చూసినా తనివి తీరనటువంటి సౌందర్యం, శ్రీజగన్ మోహన సౌందర్యం, పుంసాం మోహన రూపుడు, మన్మథ మన్మథుడు, అలాంటి ఆ స్వామి యొక్క సౌందర్యమును అది అది చూడరే మోహన రూపం, అలాంటి ఆ దివ్య మంగళ సౌందర్యం ఎంత చూసినా కూడా ఆ అన్నమయ్య కూడా ఆ కృష్ణుని శ్రీనివాస కృష్ణుని అనేక రకాలుగా స్తోత్రం చేసినటువంటి మనకు సంగతి తెలుసు. స్వామికి అన్నమయ్య నవరత్నమాలిక సమర్పించారు. ముద్దుగారే యశోద ముంగిత ముఖ్యము వీడే దిద్దరాని మహిమల దేవకీసుతుడు అంతనంత గొల్లెతల అరచేతి మాణికము పంతమాడే కంసుని పాలి వజ్రము కాంతుల మూడు లోకాల గరుడ పచ్చపూస చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు
రతికేళి రుక్మిణికి రంగు మోవి పగడము, మితి గోవర్ధనపు గోమేధికము, సతమై శంఖు చక్రాల సందుల వైడూర్యము, గతియై మమ్ము కాచేటి కమలాక్షుడు, కాళింగుని తలలపై గప్పిన పుష్పరాగము, ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము, పాల జలధిలోన పాయని దివ్యరత్నము, బాలునివలి దిరిగి పద్మనాభుడు. అలాంటి Thank you.